2024 సార్వత్రిక ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి 49,996 ఓట్లతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని వినాయకుడి గుడి సెంటర్లో తెలుగు తమ్ముళ్లు బాణసంచ కాల్చి స్వీట్లు పంచుకుని విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఒక శుభ పరిణామం అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ 5 సంవత్సరం నుంచి ఈ వైసీపీ ప్రభుత్వంలో చాలా విసిగిపోయి ఉన్నాము. అందువల్లే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కసి ఎప్పుడు వస్తుందా, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఈ ఎన్నికలకు అసలు అనుకున్నటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అందులో ఈ కోవ నియోగవర్గం ఒక మహిళా అభ్యర్థులుగా ఇవ్వడము, ఆ మహిళ వేమిరెడ్డి గారు, ప్రశాంతిరెడ్డి గారు, వాళ్ళు ఎప్పుడు కూడా దైవభక్తితో ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఈ నియోజకవర్గాన్ని కేటాయించడము చాలా బాగుంది. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేయడము, ఇద్దరు కూడా కలిసి రావడం మనకు నెల్లూరు జిల్లాకు ఎంతో మంచి శుభపరిణామం. అందువల్ల వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు కూడా ఈరోజు కోవ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో, ఎవరు ఇంతవరకు ఇంత భారీ మెజార్టీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ పార్టీ తరఫు కానీ ఇంతవరకు గెలవలేదు. సుమారు 49,996 ఓట్లు అంటే 4 ఓట్లు కానీ వచ్చాయనుకో, 50,000, అది అంత మెజార్టీ రావడం ఎవరు ఊహించిన ఇది అంటే వైసీపీ మీద ఎంత వ్యతిరేకత ఉంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. మనకు ఈ రాష్ట్ర ప్రజలు బాగా కసితో ఓటేశారు, దానికి తగ్గట్టు మంచి ఫలితం మనకు వచ్చింది. మనం ఇన్ని సీట్లు వస్తాయి, ఇంత భారీ మెజార్టీతో గెలుస్తామని మనం ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ మనకు చంద్రబాబు నాయుడు నాయకత్వం అంటే ఎలా ఉంటుంది, మనం 5 ఏళ్ళలో ఏమి పోగొట్టుకున్నాము, మన రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా నాశనం అయిపోయింది, అవన్నీ ప్రజలు చూశారు. ఓబీ పట్టారు 5 సంవత్సరాలు, కసి ఒక్కసారిగా తీర్చుకొని తెలుగుదేశం పార్టీకి అఖండ విజయాన్ని, ఎవరు ఊహించినటువంటి అఖండ విజయాన్ని మనకు తెచ్చిపెట్టిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ నా ధన్యవాదములు. నాయకత్వం 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 నా